కేటీఆర్ పై కేసుకు అనుమతి వస్తుందా రాజ్ భవన్ నుంచి పర్మిషన్ కోసం సర్కార్ వెయిటింగ్ ఆయన ఢిల్లీ టూర్ తో మార్పు ఉంటుందా ఫార్ములా ఈ రేస్ వివాదంపై బీజేపీ మౌనం రాజకీయ వర్గంలో ఆసక్తికర చర్చ అంటూ చూస్తా ఉన్నాం అదే బీజేపీ ఇప్పుడు అసలు విషయం తెలి తెల్సిన అవసరం ఉంది బీజేపీ అనే ఉంది ఫార్ములా ఈ రేస్లో జరిగినటువంటి నిధుల గోల్మాల వ్యవహారంపై రాజ్భవన్ నిర్ణయం కోసం ప్రభుత్వం ఎదురు చూస్తున్నది అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన మరుక్షణమే ఏసీబీ విషయాలకు అనుమతి ఇచ్చేందుకు రెడీగా ఉంది కానీ గవర్నర్ జిషుదేవ్ వర్మ న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్కు లేఖ రాయగా కేంద్ర పరిధిలో పనిచేసే ఆయన ఎలాంటి సలహా ఇస్తారనేటువంటి అంశం ఆసక్తికరంగా మారింది ఈ లోపే మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంపై కాంగ్రెస్ లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలు కలుస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో అసలు ఫార్ములా ఈ రేస్లో కేసు నమోదు అవుతుందా లేదా అనే చర్చ జరుగుతున్నది అటార్నీ సలహాపై సో అంశంపై గవర్నర్ జిషుదేవ్ వర్మకు అటార్నీ జనరల్ ఇచ్చే సలహా ఎలా ఉంటుంది అనేటువంటి ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది ఎందుకంటే ఏసీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తారు దీంతో ఆయన ఇచ్చే న్యాయ సలహా ఏమైనా రాజకీయ శక్తుల ప్రమేయం ఉంటుందా అనేటువంటి డిస్కషన్ జరుగుతున్నది కేసు విచారణకు అనుమతి ఇవ్వచ్చు అని రాజ్భవన్ సలహా ఇస్తే ఏసీబీ దర్యాప్తునకు బీజం పడుతుంది అలా కాకుండా విచారణలో నాటి మంత్రులు పక్కన పెట్టాలని సూచించిన నిధుల మల్లింపులో ఎలాంటి బిజినెస్ ఉల్లంఘన జరగలేదని అటార్నీ జనరల్ నిర్ధారణకు ఏసీబీ ఎంట్రీకి బ్రేకులు పడినట్టే అవుతుంది అని లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు అయితే ఉన్న పరంగా కార్ల రేసింగ్లో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి డి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడంతో కాంగ్రెస్ లీడర్లు పలు అర్మాలు వ్యక్తం చేస్తున్నారు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకే ఆయన బీజేపీ పెద్దల వద్దకు వెళ్లారని ఆరోపిస్తున్నారు మరోవైపు కేటీఆర్ ఢిల్లీ పట్టిన తర్వాత అటార్నీ జనరల్ ఇచ్చేటువంటి సలహాలు ఏమైనా మార్పులు ఉంటాయనని కోణంలోనూ ఆరా తీస్తున్నారు సో మౌనంగా బీజేపీ లీడర్లు ఈ ఏదైతే ఫార్ములా ఈ రేసింగ్ స్కామ్ అయినా వాళ్ళు అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో సో అది పలు అనుమానాలకు దారిస్తూ ఉంది ఎందుకు మీరు కేటీఆర్ని కాపాడుతూ ఉన్నారు మీ పార్టీని ముంచిందే బీజేపీని ముంచిందే ఈ కేటీఆర్ కదా అసలు మిమ్మల్ని దేశవ్యాప్తంగా మీరు ఒక దోషం లేచింది ఏది మొయినాబాద్ ఫామ్ హౌస్ వ్యవహారంలో అందరినీ ఏది బిఎల్ సంతోష్ లాంటి పెద్ద పెద్ద వ్యక్తులను మూడో నెంబర్ త్రీ వ్యక్తిని కూడా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాళ్ళపైన ఆరోపణలు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది కేసీఆర్ మీరు ఎందుకు వాళ్ళని కాపాడుతున్నారు ఏ ఏ ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏ బీజేపీ నాయకుడు ఈరోజు వీళ్ళకి అండగా ఉంటున్నారు ఎందుకు వీళ్ళను పాపం అంటూ ఉన్నారు వీళ్ళు చేసినట్టు పాపాలు మా మామూలు పాపాలా వీళ్ళని పాపం అంటే తెలంగాణ సమాజాన్ని అందరూ కూడా పాపం చుట్టుకుంటారు విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా సో ఇది చాలా పెద్ద అంశం దయచేసి బీజేపీ నాయకులు ఇప్పటికైనా కానీ ఈ కేటీఆర్ను కాపాడేటం ప్రయత్నం చేయొద్దని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఇక కేసు నుంచి బయటపడేందుకే ఢిల్లీకి కేటీఆర్ అంటూ ఇంకొకటి చూస్తాను